వితౌట్ చంద్రబాబు టీడీపీ పరిస్థితి ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లి ఇరవై రోజులకు పైగానే అవుతోంది ఆయన గైర్హాజరీలో పార్టీ ఎలా ఉంటుందన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆయన గత నాలుగున్నరేళ్లుగా పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ కేడర్ను లీడర్లను కార్యోన్ముఖులను చేస్తున్నారు అయితే గత ఇరవై రోజుల నుంచి పార్టీ పరిస్థితి ఏంటంటే సులువుగానే అర్థమైపోతుంది టీడీపీని చంద్రబాబు మినహా మరెవరూ లీడ్ చేసే నేతలే కనిపించడం లేదు అసలు కార్యాచరణను రూపొందించడంలోనూ నేతలు సక్సెస్ కాలేకపోయారు పార్టీ అధినేత జైలులో పెడితే ఎలా ఉండాలి కేడర్ మొత్తాన్ని గ్రౌండ్లోకి దించగలగాలి ఇక లీడర్నే అరెస్టు చేసినప్పుడు ఇక మిగిలిన వాళ్లు ఆలోచించాల్సిన పనేముంది సత్తా చూపించాల్సిన సమయంలో టీడీపీ నేతలు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది ప్రజలు ప్లేట్లు మోగించమంటూ పిలుపునివ్వడం మినహా సో కాల్ లీడర్లు ఈ ఇరవై రోజుల నుంచి రూపొందించిన కార్యాచరణ ఏంటో కింది స్థాయి కార్యకర్తలకు అర్థం కావడం లేదు అక్టోబర్ రెండవ తేదీన ఏదో కార్యక్రమాలు ప్రకటించి మమా అనిపించారు తప్పించి సాలిడ్ గా కార్యక్రమాలను రూపొందించడంలో టీడీపీ నాయకత్వం విఫలమైందంటున్నారు టీడీపీ తక్కువ పార్టీ కాదు దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఏపీలో వేళ్లుకున్న పార్టీ గ్రామ గ్రామాన పటిష్టమైన కేడర్ ఉంది కరడుగట్టిన పార్టీ కార్యకర్తలు దాని సొంతం సైకిల్ అంటే తెలియని పల్లెటూరు కూడా లేని రాష్ట్రంలో పార్టీ అధినేత అరెస్ట్ అయితే కార్యక్రమాలు ఇలాగా చేసేది అన్న కామెంట్స్ ఆ పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి సమావేశాలు కావడం నేతలు పిచ్చి కార్యక్రమాలు రూపొందించడం ఈ ఇరవై రోజుల నుంచి జరుగుతోంది చంద్రబాబు తీసుకునే ప్రతి కార్యక్రమం వినూత్నంగా సాగుతోంది కానీ నేతలు మాత్రం అలాంటి కార్యక్రమాలను రూపొందించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు టీడీపీలో సామాన్యమైన నేతలున్నారా అంటే కాదు ఎందరో సీనియర్లు తొలి నుంచి పార్టీలో ఉన్న నేతలున్నారు చంద్రబాబుతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్న అనుభవం ఉంది అన్ని సామాజిక వర్గాలలో బలమైన నేతలే ఉన్నారు కానీ తెగించి బయటకు వచ్చి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పోరాడాల్సిన సమయంలో నాయకత్వాన్ని నీరుగారుస్తూ కంటి తొడుపు కార్యక్రమాలు చేపడుతున్నారన్నది వాస్తవం నాయకులు కనీసం ఒక్క మంచి కార్యక్రమాన్ని కూడా రూపొందించలేకపోయారు లీడర్లలో ఖలేజా లేదా కన్ఫ్యూజన్లో ఉన్నారా అన్నది తెలియదు కానీ గత ఇరవై రోజుల నుంచి పార్టీని ముందుకు నడపాలన్న ధ్యాస మాత్రం ఏ ఒక్కరికీ లేదన్నది మాత్రం అర్థమైపోయింది